మహిళల ఐపీఎల్ వేళల్లో భారత క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. ఊహించినట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ రికార్డు ధర పలికారు. టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన 3.4 కోట్లకు అమ్ముడైంది. ఆమె కోసం ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నడిచింది. చివరికి బెంగళూరు ఫ్రాంచైజీ దక్కించుకుంది. అలాగే టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 1.8 కోట్లకు ముంబై టీం కొనుగోలు చేసింది. భారత క్రికెటర్లలో దీప్తి శర్మ 2.6 కోట్లకు ఉత్తరప్రదేశ్ వారియర్స్ దక్కించుకుంది. ఆమె కోసం ఢిల్లీ, ముంబైతో పాటుగా గుజరాత్ కూడా తీవ్రంగా పోటీ పడినా చివరికి యూపీ కొనుగోలు చేసింది. అటు రేణుకా సింగ్ను 1.5 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. విదేశీ క్రికెటర్లలో ఆప్లే, గార్డినా 3.2 కోట్లకు అమ్ముడయ్యారు. ఉమెన్స్ ఐపీఎల్ వేళాన్ని సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు టీవీల్లో వీక్షిస్తూ సందడి చేశారు. తమకు భారీ ధర పలుకుతుండటంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్తో పాటు పలువురు యువ క్రికెటర్లు కేరింతలు కొడుతూ వేళాన్ని ఆస్వాదిస్తున్నారు. వేళంలో అమ్ముడైన వారికి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రసాద్ అంది రైట్ చూస్తున్నాం. మనం ఉమెన్స్ ఐపీఎల్ వేళాన్ని సౌత్ ఆఫ్రికాలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు టీవీలో వీక్షిస్తూ సందడి చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. కిషోర్, ఊహించినట్టుగానే మహిళల ఐపీఎల్ వేలం చాలా ఉత్సాహంగా సాగుతుంది. ఇండియా క్రికెటర్తో పాటు విదేశీ క్రికెటర్ కూడా రికార్డు ధర కలిగిందని చెప్తారు. ముఖ్యంగా ఇండియా స్టార్ ప్లేయర్స్ ఏదైతే చూడగా కొంతకాలంగా ఫార్మేట్ తో సంబంధం లేకుండా నిలకడగా ఆడుతున్న వారందరికీ కూడా ఒక రికార్డు స్థాయిలో వాళ్ళ మీద కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, స్మృతి మన్నా గానీ, హర్మన్ ప్రీత్ కానీ, దీప్తి శర్మ గానీ ఇలాంటి ప్లేయర్స్ అందరూ గత కొద్ది కాలంగా మహిళా క్రికెట్ విజయాల్లో ఎంత కీలక పాత్ర పోస్తున్నారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ముఖ్యంగా స్మృతి మందన, మనకి ఎంత ఇండియన్ క్రికెట్ లో మహిళా క్రికెట్ సంబంధించి స్మృతి మందన మిథాలీ రాజ్ తర్వాత, ఒకప్పుడు మిథాలీ రాజ్ తర్వాత స్మృతి మందన ఎంత కీలకమైన ప్లేయర్ అందరికీ తెలుసు. ఆమె కోసం ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన మీటింగ్ స్టార్ట్ చేస్తే, అలాగే గుజరాత్ గానీ, ముంబై గానీ, ఢిల్లీ గానీ అంటే ఎన్నో 5 ఫ్రాంచైజీలు కూడా ట్రై చేశాయి. స్మృతి మందన ఫస్ట్ ప్లేయర్ గా మనం చూసుకుంటే కనుక 3.4 కోర్స్ కి ఆర్సీబీ తప్పించుకుంది. అలాగే ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఏదైతే హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నారో, హర్మన్ ప్రీత్ కూడా ఒక మంచి కెప్టెన్సీ, కొన్ని స్కిల్స్ ఉన్న ఒక అమ్మాయి. సో ఆ అమ్మాయి కూడా ఒక రికార్డ్ దర్బలకిందని చెప్పుకోవాలి. 1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ తప్పించుకుంది. అయితే మిగిలిన ప్లేయర్స్ కూడా మనం చూసుకుంటే కానీ, ఎందుకంటే T20 ఫార్మాట్ లో ఆల్రౌండర్లు కానీ అంటే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ సమానంగా కంప్లీట్ గా వాళ్ళు కాంపిటీషన్ లెవెల్ లో ఎట్లా వాళ్ళ సామర్థ్యాన్ని నుంచి రాణిస్తున్నట్టు ఆల్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫైనల్ కాన్సన్ట్రేట్ చేశారు. సో ఆ విధంగా చూసుకుంటే దీప్తి శర్మ గానీ, రేణుకా సింగ్ గానీ ఇద్దరు కూడా మంచి ధర పలికారు. దీప్తి శర్మ యూపీ వారియర్స్ 2.6 కోట్లు తప్పించుకుంది. అలాగే రేణుకా సింగ్ ఠాకూర్ అంటే ముఖ్యంగా ఈ ఐపీఎల్ మహిళల ఐపీఎల్ కాలంలో ఆ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వ్యూహాత్మకంగా ఎవరిని చెప్పుకోవాలి, స్టార్ ప్లేయర్స్ అందరినీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఎందుకంటే ఆ జట్లో ఉన్న ప్లేయర్స్ చూసుకున్న కానీ స్మృతి మందన గానీ, అలాగే సోఫియా డేవిడ్ న్యూజిలాండ్ గానీ, అలాగే ఎలిసా పెర్రీ మనం చూసుకోవచ్చు. అంటే ఒక అంతర్జాతీయ మహిళల క్రికెట్ లో ఒక అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా ఆర్సీబీ దక్కించుకుంది. సో మిగిలిన ప్లేయర్స్ మధ్య కూడా గట్టి పోటీ నడుస్తుంది. సెకండ్ సెట్ లో చూసుకుంటే కానీ దీప్తి శర్మ గత కొంత కాలంగా మనకి ఇండియన్ క్రికెట్ లో బౌలర్ గాని బ్యాటర్ గాని అద్భుతంగా రాణిస్తుంది. ఆ అమ్మాయి కూడా 2.6 కోట్లకు యూపీ వారి దక్కించుకుంది. అలాగే రేణుకా సింగ్ 1.9 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. విదేశీ ప్లేయర్ లో కూడా ముఖ్యంగా ఆస్ట్రేలియా గానీ, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, అలాగే వెస్టిండీస్ ఈ 4 దేశాలకు చెందిన క్రికెట్ లో బిగ్ బ్యాష్, మహిళల బిగ్ బ్యాష్ లీగ్ లో అద్భుతంగా ఆడుతున్నారు గత 2 ఏళ్ళుగా. సో ఆ రికార్డులు ఆ ఫామ్ చూసుకుని ఫ్రాంచైజీలు వాళ్ళ మీద ఆసక్తి చూపించింది. సో ఆ విధంగా చూసుకుంటే విదేశీ క్రికెటర్లు అత్యధిక ధర పలికిన రికార్డు మాత్రం ఆస్ట్రేలియా గానీ, భారత మహిళా క్రికెటర్లకు కూడా నిజంగా ఈ రకమైన స్పందన లభించడం అనేది నిజం చూస్తే కనుక, అంటే వాళ్ళు కూడా దాదాపుగా అందరూ 1 కోటి రూపాయల పైనే ఉంది వాళ్ళ మార్జిన్ అంతా కూడా. కరెక్ట్, ఎందుకంటే చాలా కాలంగా మహిళల ఐపీఎల్ తీసుకురావాలని చెప్పేసి చాలా డిమాండ్ వచ్చింది. అంటే ఉమెన్స్ ఐపీఎల్ సంబంధించి దీనికి ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తుంది, డిమాండ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా, అంటే దేశంలో ఉన్న మహిళా క్రికెటర్ మన బీసీసీ ఎప్పుడు టేక్ ఓవర్ చేసిందో ఒక బోర్డు అంటర్ కోర్టు బీసీసీ ద్వారా, అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ సెషన్స్ కానీ, వాళ్ళకి వాళ్ళని సీరియస్లీ పంపించడం కానీ, ఒక సిరీ వరల్డ్ కప్ లో ఆడిపించడం కానీ, అంటే ఒక ఒక అత్యుత్తమైన ప్రమాణాలతో మన బీసీసీ ఈ విధంగా ప్రోత్సహించడం అనేది ఈ రోజు మహిళల ఐపీఎల్ కి దేశం పడింది. సో ఆ మహిళ అయితే రికార్డు ధర అమ్మడైతున్నాయి. మనం చూసుకోవచ్చు మహిళల క్రికెట్ ఇంత క్రేజ్ ఉందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే
మన మీడియా రైతు గాని అలాగే ఫ్రాంచైజీ అమ్మకం గాని చూసుకుంటే కనుక రికార్డు ధర కంబడయ్యాయి. అలాగే ఈ రోజు వేలంగా కూడా ప్రతి టీమ్ కి 12 కోట్ల రూపాయలు లిమిట్ బడ్జెట్ పెట్టినప్పుడు కూడా ప్రతి ప్లేయర్ ని కూడా ఆక్ చేసుకుంటున్నారు. అద్భుతమైన రికార్డు అనేది కొనసాగుతుంది. ఇండియన్ క్రికెట్ కాదు, ఓవరాల్ గా వరల్డ్ మహిళా క్రికెట్ కి గొప్ప పరిణామంగా చెప్పుకోవాలి. ఓకే నరేష్.